మెదక్ జిల్లా రామేంపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రామేంపేట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంట పొలాలకు గత వారం రోజులుగా విద్యుత్ సరఫరా సరిగ్గా ఇవ్వనందున నారుల పంటలు ఎండిపోతున్నాయని విద్యుత్ అధికారులకు ఎన్ని మార్లు అడిగినా పట్టించుకోవటం లేదని పంట పొలాల పరిధిలో కొందరు విద్యుత్ బిల్లులు కట్టలేదని మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదని వారు అన్నారు. వెంటనే నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రామేంపేట విద్యుత్ సబ్స్టేషన్ కు చేరుకున్న రైతులు తమ ఆందోళనతో ఆవేదన వ్యక్తం చేశారు. పేమెంట్ మిగతా అన్నీ ఒకటే పేమెంట్ చేసిన వాళ్ళకును పేమెంట్ చేయని వాళ్ళకు అందరూ ఒకటే దగ్గర ఏ విధంగా చేయకూడదు సార్, ఇండివిజువల్గా కట్ చేయమని చెప్పేసి అంటే సరే అది అసోసియేషన్ చెప్పిన సప్లై రిస్టోర్ చేసి వాళ్ళ వాళ్ళు చెప్పిన మాట ఇచ్చి రిమైనింగ్ ఏదైతే డ్యూ ఉందో అది కంపల్సరీగా కట్ చేసేస్తా అంటే సరే అది కట్ చేసుకోండి సార్, పేమెంట్ అయిన వాళ్ళకి ఇవ్వమంటే సప్లై ఇచ్చాను. గత వారం రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు విద్యుత్ అధికారులు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. తుకాలు ఎండిపోతున్నాయి, దుక్కిలు దున్నినాయి ఎండిపోతున్నాయి. మేము గవర్నర్ కేసీఆర్ గారు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిండు, కానీ ఇక్కడ విద్యుత్ అధికారులకు బిల్లులు కట్ చేయడం, బిల్లులు వసూలు చేయడం చేతగాక బిల్లులు కట్టిన వాళ్ళే కట్టలే అందరికీ కట్ చేస్తుండ్రు. మేము దీని విద్యుత్ అధికారులం రైతుల పక్షాన మేము ఈరోజు మేము ఖండిస్తా ఉన్నాం. జీతం ఎండిపోతున్నాయి, దుక్కులు ఎండిపోతున్నాయి సార్. రాంపేటలో తద్మనం ఏడలేదు, మరీ ఘోరం సార్. వేరే పల్లెటూరులో మంచిగా ఉంది. డిపార్ట్మెంట్ గురించి తిరగాలే పోవాలి. రేపు అంటారు, గ్యారంటీ ఇస్తలేదు, మానేస్తలేదు. తూకాలు పోసిన తూకాలన్నీ ఎండిపోయినాయి, దుక్కులు ఎండిపోయినాయి. ముందుగా చెప్పాలి మాకు రైతులకు.